బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేన నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ భేటీ పొలిటికల్ల సర్కిల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చ జరుగుతోంది బీజేపీతో పాటు ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కన్నా అంత ఈజీగా మీడియాలో ఫోకస్ అవ్వాలన్న ఆలోచన చేయరు అదేవిధంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా మనోహర్ సైతం ఇంటర్నల్ వ్యవహారాలు మీడియా ముందు ఉంచరు అలాంటి ఇద్దరు నేతలు హఠాత్తుగా భేటీ అవ్వడం దానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం వెనక ఉన్న వ్యూహాలు ఏంటి ఈ ప్రశ్న చుట్టూనే చర్చ జరుగుతోంది ఇది అంశంపై ప్రధానమంత్రి మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత జనసేన తన వ్యూహం మార్చుకున్నట్టు టాక్ నడుస్తోంది బీజేపీతో ప్రయాణం సాగిస్తూనే వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయలేని కమలనాథులను దూరం పెట్టాలన్న ఆలోచనతో జనసేన ఉన్నట్లు కనిపిస్తోంది ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై గుర్రగా ఉన్న జనసేన నాయకులు ఇప్పుడు వీర్రాజు వ్యతిరేక నాయకులను గ్రూపుల్లో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారట వాస్తవానికి బీజేపీతో జనసేనకు గ్యాప్ ఉందన్న ప్రచారం బయట నడుస్తోంది అలాంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే బీజేపీలోని సీనియర్ నేతలను కలుపుకొని వెళ్లే యోచనలో జనసేన ఉందట తాజా భేటీ ద్వారా వీర్రాజు వల్లే జనసేన బీజేపీకి దూరం అవుతుందన్న సంకేతాలను ఆ పార్టీ హైకమాండ్కు పంపిందనే అభిప్రాయం కలుగుతోంది తాజా భేటీ బీజేపీ పెద్దలకు తెలియకుండా జరుగుతుందా అంటే అది ప్రశ్నార్థకమే బీజేపీలో కీలక నేతగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఎలాంటి అడుగు వేయాలన్న అధిష్టానం నిర్ణయం ఆదేశం తప్పనిసరి అలాంటిది మరో పార్టీ కీలక నాయకుడితో భేటీ అయ్యారంటే దాని వెనక ఉమ్మడి పార్టీల వ్యూహం అన్నా ఉండి ఉండాలి లేక ఏం జరిగినా పర్లేదు అన్న తెగింపైన ఉండి ఉండాలి అలాగే కన్నాతో భేటీ తర్వాత సమావేశ వివరాలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు వివరిస్తామన్న నాదేండ్ల వ్యాఖ్యల అంతరార్థం ఏంటి నాదేండ్లతో కన్నా ఏం చెప్పారు ఏ విషయంలో పవన్ కళ్యాణ్తో చర్చిస్తానని నాదేండ్ల వ్యాఖ్యానించారు ఇలాంటి విషయాలన్నీ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ చర్చలో ఉన్నాయి కన్నా జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అదే విషయం మాట్లాడడానికి నాదెండ్ల వచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి నిజానికి జనసేన పిఏసీ చైర్మన్గా ఉన్న నాదేండ్ల ఒక కీలక నేతను కలవాలంటే రాజకీయంగా అనేక లెక్కలు అంచనాలు వేసుకుని వస్తారు ముందుగా అంతో ఇంతో పాజిటివ్ ఆలోచనలు లేకపోతే ఇద్దరు కీలక నేతల భేటీ కావడం దాదాపుగా కుదిరే పని కాదు అలాంటిది కన్నా ఇంటికి వచ్చి నాదెండ్ల మీడియాతో మాట్లాడారంటే తమ భవిష్యత్ ప్రణాళికలు మీడియాకు తద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇక మరో అంశం టీడీపీతో కన్నా జట్టు కడతారని గుంటూరు పశ్చిమ లేదా పల్నాడు నుంచి కన్నా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంతో ముందుగానే జనసేన ఆయన్ను తమ గ్రూపులోకి ఆహ్వానించి ఉండవచ్చనే వాదన ఉంది అంతేకాదు టీడీపీతో జనసేన జట్టు కట్టడానికి బీజేపీ అడ్డుపడితే బీజేపీలో ఉన్న కీలక నేతలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో జనసేన నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిదిన జనసేనాని పల్నాడులోని సత్యనపల్లిలో పర్యటిస్తున్నారు ఆ సమయంలో పవన్తో కన్నా భేటీ అవుతారనే చర్చ నడుస్తోంది అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కన్నా నాదెండ్ల కావాలనే సమావేశమయ్యారని ఇది ఒక రకంగా బీజేపీ రాష్ట్ర కమిటీకి ఇతర రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరికలా మారబోతోందని ప్రచారం జరుగుతోంది నిజానికి కన్నాతో భేటీకి ఒక్క జనసేనే కాదు ఇతర పార్టీలు కూడా ఉవ్విల్లూరుతున్నాయి అలాంటి పార్టీలతో భేటీలకు దూరంగా ఉంటూ వస్తున్న కన్నా ఒక్కసారిగా జనసేన నాయకులతో సమావేశం కావడం కొత్త చర్చలకు కొత్త సమీకరణాలకు కొత్త లెక్కలకు కారణమవుతోంది ప్రస్తుతానికి బీజేపీ నుంచి కన్నా జనసేనతో కలిసి ఉద్యమాలు చేసిన భవిష్యత్తులో జరగబోయే పరిణామాలతో ఆయన కాషాయ పార్టీకి దూరం అవుతారని రాజకీయంగా గెలుపు అవకాశం ఉంటుందన్న పార్టీలతో జట్టు కడతారనే ప్రచారం ఉంది అందుకే ముందుగా ఆ ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకున్నారని అంటున్నారు చూడాలి కన్నా నాదెండ్ల భేటీతో రానున్న రోజుల్లో ఎలాంటి కీలక పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్